హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఫోర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున వస్తున్న కరెంట్ అఫైర్స్ అండ్ పేపర్ అనాలసిస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇప్పటికీ ఎవరైనా ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేనట్టయితే సో నేను డిస్క్రిప్షన్లోని మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా సరే పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ వరకు కూడా ఉండడం జరిగిందండి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి పర్ మంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అంటే ఒక నెలకి ఇరవై ఐదు రూపాయలు అదే ఒకవేళ మీరు ఒక సంవత్సరం తీసుకోవాలనుకుంటే ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలు అండి గుర్తుపెట్టుకోండి పన్నెండు నెలలు కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం రెండు వందల రూపాయలకే వస్తుంది సో మీరు పన్నెండు నెలలు ఈ రెండు వందలకి తీసుకోవడం ద్వారా మీకు దగ్గరగా హండ్రెడ్ రూపీస్ నుండి వన్ ట్వంటీ రూపీస్ అంటే వన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా మీకు సేవ్ అవుతాయి కాబట్టి ఇది ప్రజెంట్ గోల్డెన్ ఆఫరు ఇది ఎప్పటి వరకు ఉంటుందో మనం చెప్పలేము పన్నెండు నెలలది కేవలం రెండు వందలకే రావడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే సో మీరు ఇక్కడ కనబడుతున్న ఏదైతే సో గూగుల్ పే ఫోన్పే కానీ అండ్ పేటిఎం ద్వారా కానీ డబ్బులు పంపించి ఈ నెంబర్కి పంపించిన స్క్రీన్ షాట్ తీయండి విత్ ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే మీరు సెండ్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లోగా మనం వెరిఫై చేసుకొని మీకు ఆ సంబంధించిన ఫైల్స్ పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి పన్నెండు నెలలతో రెండు వందల రూపాయలు పెర్ మంత్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ మన దగ్గర ఆగస్ట్ వరకు కూడా ఉన్నాయండి కానీ మీరు గుర్తుపెట్టుకోండి పన్నెండు నెలలు రెండు వందలు ఒకవేళ మీరు అంత ఎక్స్ట్రా కావాలనుకుంటే దానికి ఎక్స్ట్రాగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇది మీకు పీడిఎఫ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అయితే గుర్తుపెట్టుకోండి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో అండ్ జరుగుతున్న ఎగ్జామ్స్లోని అండ్ ఫ్యూచర్లో వచ్చే జరి ఎగ్జామ్స్లో మన ఛానల్ నుండి వచ్చిన కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ చాలా యూస్ఫుల్ అవుతాయి అయ్యాయి మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ రాష్ట్రంలోని హట్టీ వర్గాన్ని హట్టి హట్టికి చెందిన హట్టి వర్గాన్ని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ హట్టి వర్గం అనేది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ అండి ఓకే చూడండి సో హిమాచల్ ప్రదేశ్లోని సిర్మ ట్రాన్స్గిరి ట్రాన్స్ గిరి అనే ఏరియాలో హట్టి వర్గం ఉందండి సో ఇక్కడ వీళ్ళు నోటిఫైడ్ చేసిన షెడ్యూల్డ్ తెగలు అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ జాబితాలో చేర్చే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా అయితే తెలపడం జరిగిందండి ఎందుకంటే ఈయన ప్రజెంట్ గిరిజనకి సంబంధించి గిరిజన మంత్రిత్వ శాఖకి ఈయన మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన ఆ విషయాన్ని అయితే అనౌన్స్ చేశారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఎస్టీ కేటగిరీలో ఇటీవల చేర్చిన సో వర్గం ఏదైనా కూడా ఫ్యూచర్లో అడగొచ్చు సో దాని పేరు ఏంటండి హట్టి వర్గం గుర్తుపెట్టుకోండి ఓన్లీ హట్టి వర్గమే కాకుండా సో ఛత్తీస్గఢ్లోని బ్రిజియా కమ్యూనిటీని అదేవిధంగా తమిళనాడులోని కొండల్లో నివసించే అత్యంత అనగారిన బలహీన వర్గాల్లో ఒకటైన నరికి రవర్లను కర్ణాటకలోని బెట్ట కురుబు కమ్యూనిటీని ఈ ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ జాబితాలో అయితే చేర్చడం జరిగింది దీనికి ఆమోదం తెలిపారు ప్రజెంట్ అయితే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మొత్తం సో కర్ణాటక తమిళనాడు ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉండే కొంతమంది కమ్యూనిటీని ఎస్టీ కేటగిరీలో చేర్చడం జరిగిందండి అయితే రాజ్యాంగం అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ మూడవ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండు చట్టంగా మారిన తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పథకాల కింద ఎస్టీలకు ఉద్దేశించబడిన ప్రయోజనాలు అయితే పొందుతారు ప్రభుత్వ విధానం ప్రకారం వారు సర్వీసుల్లో రిజర్వేషన్లు మరియు విద్యా సంస్థల్లో ప్రవేశాలు కూడా పొందుతారనమాట ఓకే తర్వాత వచ్చేసి రెండండి ఐదు లక్షల కోట్ల అంటే ఫైవ్ ట్రిలియన్ అంటారు ఐదు లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ విలువ చేరుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆన్స్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అరుదైన ఘనత సాధించింది అంటే అదేంటంటే ఐదు లక్షల కోట్లు దాన్ని ఫైవ్ ట్రిలియన్ అంటారు ఐదు లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ విలువ అందుకున్న లేదా చేరుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇంకా బ్యాంకింగ్ రంగంలో అంటే ప్రైవేటు అండ్ అదేవిధంగా పబ్లిక్ ఈ రెండు బ్యాంకుల్లో చూసుకుంటే ఈ మైల్ రాయ్ అందుకున్న మూడో బ్యాంకుగా నిలిచింది ఎస్బీఐ కంటే ముందు హెచ్డిఎఫ్సి వచ్చేసి ఎనిమిది పాయింట్ నలభై రెండు ట్రిలియన్లు ఆ తర్వాత ఐసిఐసిఐ వచ్చేసి ఆరు పాయింట్ మూడు ట్రిలియన్లు బ్యాంక్ ట్రిలియన్లు రీచ్ అయితే అవ్వడం జరిగింది అవి యొక్క వాటి యొక్క మార్కెట్ వాల్యూ అనమాట అదే పబ్లిక్ అంటే గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్లో ఎస్బీఐ మాత్రమే ఫస్ట్ టైము దీనికి రీచ్ అయింది అండ్ ఇంతకుముందు మనకి ప్రైవేట్ బ్యాంకులు చూసుకొని హెచ్డిఎఫ్సి అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకులు ఈ లిస్టులో చేరడం జరిగిందని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మీకు నేను మొత్తం టేబుల్ కూడా ఇచ్చాను మార్కెట్ విలువ ఐదు ట్రిలియన్ల కంటే అధికంగా ఉన్న కంపెనీలు చూసుకుంటే ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందండి పదిహేడు పాయింట్ డెబ్బై రెండు ట్రిలియన్ తర్వాత సెకండ్ ప్లేస్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ థర్డ్ ప్లేస్లో హెచ్డిఎఫ్సి ఫోర్త్లో ఇన్ఫోసిస్ ఫిఫ్త్లో ఐసిఐసిఐ అండ్ సిక్స్త్లో హిందుస్థాన్ యూనిలేవర్ సెవెంత్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఈ ఐదు ట్రిలియన్ మార్కును దాటి అంటే ఐదు ట్రిలియన్ మార్కుని దాటిన లేదా రీచ్ అయిన కంపెనీల్లో ఆల్ ఓవర్ ఇండియాలో సెవెంత్ ప్లేస్లో ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ బ్యాంకులో మాత్రం ఫస్ట్లో నిలిచింది పర్టికులర్గా బ్యాంకింగ్ సెక్టార్లో చూసుకుంటే థర్డ్ ప్లేస్లో నిలిచింది అంతకంటే ముందు హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టార్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ మొత్తం కలిపి పబ్లిక్లో మాత్రం ఎస్బీఐ తర్వాత థర్డ్ వన్ జీ ట్వంటీ కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశం రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరిగింది అంటే బలి అండి చూడండి మహమ్మారి తర్వాత అంటే కోవిడ్ తర్వాత బలమైన మరియు స్థితిస్థాపకంగా కోలుకోవడానికి కార్మికుల ఉపాధి పరిస్థితులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ గారు అయితే చెప్పడం జరిగింది సెప్టెంబర్ పదమూడు నుండి పద్నాలుగు మధ్య రెండు వేల ఇరవై రెండు ఈ తేదీలో ఇండోనేషియాలోని బాలీలో జరిగిన జీ ట్వంటీ కార్మిక ఉపాధి మంత్రుల సమావేశానికి భూపేంద్ర యాదవ్ గారు అయితే అటెండ్ కావడం జరిగింది భూపేంద్ర యాదవ్ గారు మన దేశానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయిన అయితే జర్మనీ సింగపూర్ యుఏఈ సౌదీ అరేబియా నెదర్లాండ్స్ టర్కీ వంటి దేశాలతో ఆయన అనేక ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించారు ఈ మీటింగ్లో అంతర్జాతీయ కార్మికులకు చలనశీలత సులభతరం చేయడానికి అంటే ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యేలా సామాజిక భద్రత నిర్ధారించడానికి మైగ్రేషన్ మెబిలిటీ ఒప్పందం అండ్ సామాజిక భద్రత ఒప్పందంపై వీలైనంత త్వరగా ఇరు దేశాలు సంతకాలు చేసి అగ్రిమెంట్ చేసుకోవాలని ఆయన చెప్పడం జరిగిందండి ఓకే సో గుర్తుపెట్టుకోండి మనకి జీ ట్వంటీ అనేది నెక్స్ట్ మనమే నిర్వహించబోతున్నాము ప్రజెంట్ ఇండోనేషియా నిర్వహిస్తోంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంతా మనమే నిర్వహిస్తాం అప్పుడు ఆ యొక్క ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీటింగ్ బాలీలో జరిగిందో అప్పుడు నెక్స్ట్ మన ఇండియాలో జరుగుద్ది అది కూడా న్యూఢిల్లీలో ఓకేనా సో జీ ట్వంటీ జీ ట్వంటీకి సంబంధించిన మీటింగ్స్ అన్ని నెక్స్ట్ మన ఇండియాలోనే జరుగుతాయి అనమాట అండ్ దీని గురించి నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను ఇదేం కొత్త కాదు తర్వాత ఫోర్త్ వన్ అర్బన్ వేస్ట్ వాటర్ సినారియే సినారియో ఇన్ ఇండియా అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియాపై భారతదేశం ఏ దేశంతో సంయుక్త శ్వేతపత్రాన్ని ప్రారంభించింది ఆన్సర్ వచ్చేసి డెన్మార్క్ అండి కోపెన్ హగ్లో సో అంటే డెన్మార్క్లోని జరిగిన వరల్డ్ వాటర్ కాంగ్రెస్ మరియు ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరిగిందండి కోపెన్ హక్లో జరిగిందండి వరల్డ్ వాటర్ కాంగ్రెస్ మరియు ఎగ్జిబిషన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో డెన్మార్క్ దేశంతో కలిసి అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియాపై మన ఇండియా సంయుక్తంగా అంటే రెండు దేశాలు కలిసి ఒక శ్వేత పత్రాన్ని ప్రారంభించాయి ఓకేనా ఇందులో జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మన దేశం తరపున అండ్ డెన్మార్క్ పర్యావరణ మంత్రి లీ వెర్మలిన్ అండ్ అభివృద్ధి సహకార మంత్రి ఫ్లేమింగ్ ముల్లర్ మోర్టెన్సన్తో కలిసి ఆయన ఈ శ్వేతపత్రాన్ని ప్రారంభించారు అయితే ఈ నీటి రంగంలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట నలభై బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు భారత్ కట్టుబడి ఉందని షెకావత్ గారు అయితే చెప్పారు అండ్ అదేవిధంగా పట్టణ మురుగునీటి నిర్వహణపై శ్వేతపత్రాన్ని రూపొందించడానికి మన ఇండియాలో సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏఐఎం నీతి ఆయోగ్ జలశక్తి మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్గా అంతర్జాతీయ ఏజెన్సీ ఇన్నోవేషన్ సెంటర్ అకాడమీ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే అండ్ అదేవిధంగా భాగస్వామ్యాలతో ఈ యొక్క ఇంటర్ డిసిప్లినరీ బృందాన్ని ఏర్పాటు చేసి ఈ శ్వేతపత్రాన్ని తయారు చేయడంలో డెన్మార్క్తో పనిచేశారనమాట అన్నమాట వీళ్ళు అసలు ఈ శ్వాతపత్రం ఏం చెప్తుంది సో భారతదేశం అదేవిధంగా డెన్మార్క్ మధ్య గ్రీన్ హైడ్రోజను పునరుత్పాదక ఇంధనం మరుగునీటి నిర్వహణ అంటే ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి సారించే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ యొక్క పరిణామమే ఈ శ్వేతపత్రం అంటే సో డెన్మార్క్తో కలిసి మనము ఈ వాటర్ రంగంలో కావచ్చు గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు పునరుత్పాదక ఇంధనాల్లో కావచ్చు మనం ఏమేమి చేస్తామో చేయబోతున్నామనే తెలియజేయడం కోసం ఏ ఏమేమి చేసామో తెలియజేయడం కోసం ఆ శ్వేతపత్రం పనిచేస్తుంది అనమాట తర్వాత ఫిఫ్త్ అండి ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో సిర్పి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనుంది సిర్పి ఓకే సిర్పి చూడండి ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అందరికీ తెలుసు ఎన్సీసీ అంటాం దీన్ని మనం సేమ్ ఎన్సిసి అయితే ఏ విధంగా పనిచేస్తుందో ఒకవేళ మీరు ఎవరైనా ఎన్సిసి చేసి ఉంటే ఎవరెవరు చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది అండ్ అయితే సేమ్ ఇదే విధంగా నేషనల్లో ఎన్సీసీ ఎలా ఉందో ఇప్పుడు తమిళనాడు స్టేట్లో సిర్పి అంటే స్టూడెంట్స్ ఇన్ రెస్పాన్సిబుల్ పోలీస్ ఇనిషియేటివ్ పేరుతో కొత్త చొరవ అంటే కొత్త కార్యక్రమాన్ని డెవలప్ చేసింది దీన్ని తొందరలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు అయితే ప్రారంభిస్తారు గ్రేటర్ చెన్నై పోలీసుల ద్వారా ఈ సిర్పి యూనిట్లు అయితే సృష్టిస్తారండి తొలి రౌండ్కు వంద పాఠశాల నుంచి యాభై మంది స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు సో ఈ ప్రాజెక్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకారం సామాజిక ఆర్థిక స్థితిని తోటివారి ఒత్తిడిని కుటుంబ మద్దతు లేకపోవడం నిరుద్యోగం వంటి అనేక కారణాలతో నడిచే బాల్య నేరాల సమస్యను సాల్వ్ చేయడానికి ఈ పర్టికులర్గా అంటే వీళ్ళు సో ఎన్సిసి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే కాకపోతే వీళ్ళు ఏంటంటే బయట సమాజంలో వీళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడంలో ఇనిషియేటివ్ తీసుకుంటారనమాట ఈ సిర్పి క్యాడిడెట్స్ అయితే ఇంకో విషయం ఏంటంటే సేమ్ ఎన్సీసీలో ఎలా అయితే క్యాంప్స్ నిర్వహిస్తారో ట్రైనింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి అనమాట సర్టిఫికేషన్ కూడా ఉంటుంది తర్వాత సిక్స్త్ వన్ గోప్యత చట్ట ఉల్లంఘన ఆరోపణలపై ఏ దేశం గూగుల్ అండ్ మెటాకు జరిమానా విధించింది ఆన్సర్ వచ్చేసి దక్షిణ కొరియా అండి ఓకే గోప్యతా చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో దక్షిణ కొరియా ఆల్ఫాబెట్ యొక్క గూగుల్ అంటే గూగుల్ కంపెనీకి మెటా కంపెనీకి ఈ రెండింటికి అయితే విధించడం జరిగింది వ్యక్తిగత సమాచార రక్షణ కమిషన్ ఎక్కడ మనకి దక్షిణ కొరియాలో ఉన్న వ్యక్తిగత సమాచార రక్షణ కమిషన్ గూగుల్కి అరవై తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ వాన్స్ అంటే యాభై బిలియన్ డాలర్లు అదే మెటాకు వచ్చేసి ముప్పై పాయింట్ ఎనిమిది బిలియన్ వాన్ అంటే ఇరవై రెండు డాలర్స్ డాలర్స్ అయితే విధించిందండి ఈ రెండు దిగ్గజ టెక్ కంపెనీలు కూడా వినియోగదారు డేటాను సేకరిస్తున్నట్లుగా విశ్లేషించడం మరి వెబ్సైట్లో అప్లికేషన్లు వారి వినియోగాన్ని పర్యవేక్షిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు అండ్ ఈ పర్టికులర్గా ఈ దక్షిణ కొరియాలో చాలా వరకు యూజర్స్ అంటే నైంటీ ప్లస్ పర్సెంటేజ్ యూజర్స్ యొక్క వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేయడంతో వాళ్ళ డేటాని యాక్సెస్ చేస్తున్నారంటే గూగుల్ అండ్ మెటా ఓకే సో గూగుల్ అంటే మనకు తెలుసు అండ్ అదేవిధంగా మెటా అనగానే మాకు ఏడీ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి తర్వాత సెవెంత్ వన్ భారతదేశం తన ట్వంటీ ప్రెసిడెన్సీ సమయంలో ప్రెసిడెన్సీ అంటే నెక్స్ట్ జీ ట్వంటీ నిర్ ఆతిథ్య దేశం మనమే నిర్వహించాల్సిన దేశం మనమే అని చెప్పడం అనమాట ఆ టైంలో ఏ దేశాన్ని శాశ్వత అతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించింది ఓకేనా ఎవ్రీ ఇయర్ కూడా ఏ దేశం అయితే నిర్వహిస్తుందో ఆ దేశం ఒక దేశాన్ని సో పర్మినెంట్ గెస్ట్గా పిలుస్తుంది అలా ఈ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు యొక్క ట్వంటీ మీటింగ్కి ఎవరు పర్మినెంట్ గెస్ట్గా పిలిచింది అంటే బంగ్లాదేశ్నండి ఓకే చూడండి బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో జీ ట్వంటీ సమావేశంలో పాల్గొనేందుకు దేశంగా బంగ్లాదేశ్ను ఆహ్వానించాలని భారత్ అయితే నిర్ణయించింది బంగ్లాదేశ్తో పాటు ఓకేనా సో బంగ్లాదేశ్తో పాటు ఈజిప్ట్ మారిషన్ నైజీరియా నెదర్లాండ్స్ సింగపూర్ ఒమాన్ స్పెయిన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా అతిథి దేశాలుగా వస్తాయి బట్ శాశ్వత అతిథిగా మాత్రం బంగ్లాదేశ్ వస్తుంది జీ ట్వంటీ లేదా గ్రూప్ ఆఫ్ ట్వంటీ అనేది పంతొమ్మిది దేశాలు అదేవిధంగా ఈయూ మీన్స్ యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించి ఒక అంతర్ ప్రభుత్వ ఫోరం కింద పనిచేస్తుంది అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం వాతావరణ మార్పులు తగ్గించడం మరియు స్థిరమైన అభివృద్ధి వంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది ఒక స్టేజ్ కింద పనిచేస్తుంది అనమాట తర్వాత ఎనిమిదండి నాగా మిర్చా నాగా మిర్చా పండుగ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది ఆన్సర్ వచ్చేసి నాగాల్యాండ్ అండి చూడండి నాగాలాండ్లోని ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం కోహిమా జిల్లా పరిధిలో సెహామా గ్రామంలో నాగా మిర్చా అంటే నాగరాజు మిరపకాయి అన్న అనమాట తెలుగులో అర్థం ఈ పండుగను నాగామిర్చా పండుగను నిర్వహించారు ఈ ఉత్సవాన్ని ఉద్యానవనం శాఖ నిర్వహించిందండి నాగామిర్చా నాగాలాండ్ నుండి జిఐ ట్యాగ్ను పొందిన ఫస్ట్ ఉత్పత్తిది అది కూడా గుత్తు గుర్తుపెట్టుకోండి అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ను పొందిన ఫస్ట్ ఉత్పత్తి నాగామిర్చా సాగుకు ఉద్యానవన శాఖ కోహిమా జిల్లాలోని సో బొత్స బ్లాక్ను ఫోకస్ ఏరియాగా ఎంచుకుందనమాట అంటే అక్కడే ప్రధాన ప్రాంతంగా దాన్ని సెలెక్ట్ చేసింది సో నాగాలాండ్ గురించి చూసుకుంటే రాజధాని కోహిమా ముఖ్యమంత్రి నిఫియోరియో అండ్ గవర్నర్ జగదీష్ ముఖి అడిషనల్ బాధ్యతలో ఉన్నారు నాగాలాండ్ యొక్క ప్రసిద్ధ పండుగలు చూసుకుంటే హరణ్బిల్ పండుగ మోత్సా పండుగ గన్ పండుగ అండ్ మోన్యో పండుగ ఓకేనా సారీ మేన్యూ పండుగ అండ్ అయోలింగ్ పండుగ అనమాట అక్కడ జరుపుకునే ప్రధానమైన పండుగలు తర్వాత తొమ్మిది భారతదేశంలో ఎలక్ట్రానిక్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ జారీ చేసిన మొదటి బ్యాంక్ ఏది ఆన్సర్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి చూడండి నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ దీన్ని ఎన్ఈఎస్ఎల్ అంటారు దీని యొక్క పార్ట్నర్షిప్తో ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ దీన్నే ఈబీజీ అంటారు దీనిని జారీ చేసిన మన ఇండియాలో ఫస్ట్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి అయితే దీని ద్వారా ఏంటి ఈబీజీ ఏం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సిలో ఒక కస్టమర్ అనుకుందాం సో ఆ కస్టమర్ ఫిజికల్గా మనం డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయడం సో లేదా ప్రాసెసింగ్ చేయడం అలాంటివి కాకుండా అంటే బ్యాంక్ వెళ్ళి చేయాల్సిన పని లేకుండా మనం ఇంట్లో ఉండే డిజిటల్గా మన పనిని బ్యాంకుకి సంబంధించిన పనులని ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో దానికి సంబంధించి ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండేలా ఈ పర్టికులర్ ఈబీజీ అనేది పనిచేస్తుంది అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ అనేది పనిచేయడం జరుగుతుంది తర్వాత పదండి అటవీ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని యాభై లక్షలకు పెంచిన రాష్ట్రం ఇది ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండి మనము సెప్టెంబర్ పదకొండో తారీఖున సో అటవీ అటవీ వీరుల దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరిగిందనమాట సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది సో అందులో భాగంగా కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే అటవీ అమరవీరులు అంటే అడవులను రక్షించు రక్షిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఎవరైతే వీరులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ముప్పై లక్షల నుంచి యాభై లక్షలకు పెంచుతున్నట్లుగా కర్ణాటక గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందండి జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం సీఎం బసవరాజు బొమ్మ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు బిఎస్ యడ్యూరప్ప హయాంలో పరిహారం ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు పెంచితే ఇప్పుడు ముప్పై లక్షల నుంచి యాభై లక్షలకు పెంచారనమాట ఓకేనా అండ్ ఆ అమరులైన అధికారుల కుటుంబ సభ్యులకు కారుణ్య ప్రతిపాదకన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తారు తర్వాత పదకొండు అండి అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇండియా సీఓగా ఎవరు నియమితులయ్యారు ఇండియాకి ఆన్సర్ వచ్చేసి సంజయ్ ఖన్నా అండి అమెరికా ఎక్స్ప్రెస్ కార్ కార్పొరేషన్ దీనికి మన ఇండియాకి మన ఇండియా అధిపతిగా అంటే మన ఇండియాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కంట్రీ మేనేజర్గా సంజయ్ కన్నా అయితే అపాయింట్ కావడం జరిగింది సంజయ్ ఖన్నా ప్రస్తుతం కార్యనిర్వాహక బృందానికి హెడ్గా ఉన్నారు అండ్ ఆ సంస్థ యొక్క వినియోగదారుడు వాణిజ్య వ్యాపారాల్లో వృద్ధిని పెంచడానికి ఇప్పుడు బాధ్యత వహిస్తున్నారు అండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది చెల్లింపు కార్టు సేవల్లో ప్రత్యేక కలిగిన ఒక అమెరికన్ బహుళజాతి సంస్థ ఒక ఎంఎన్సీ కంపెనీ అనమాట ఇది సో అంటే కార్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కంపెనీ అండ్ దీని గురించి చూసుకుంటే దీన్ని పద్దెనిమిది వందల యాభైలో స్థాపించారట దీని హెడ్ ఆఫీస్ న్యూయార్క్లో ఉంది సీఈఓ వచ్చేసి స్టీఫెన్ స్క్వేరీ తర్వాత పన్నెండండి నేషనల్ డిఫెన్స్ ఎంఎస్ఎంఈ కాంక్లేవ్ మరియు ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై రెండు ఎక్కడ నిర్వహించబడింది ఆన్సర్ వచ్చేసి కోటా అండి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరియు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజస్థాన్లోని కోటాలో నేషనల్ డిఫెన్స్ ఎంఎస్ఎంఈ కాంక్లేవ్ అండ్ ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై రెండును ప్రారంభించడం జరిగిందండి రక్షణ రంగంలో పనిచేస్తున్న యాభైకి పైగా కంపెనీలు స్టార్టప్లు ఎంఎస్ఎంఈలు ఈ యొక్క ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశాయి రాజస్థాన్ యొక్క మొదటి డ్రోన్ అండ్ లైట్ షో కూడా దసరా మైదాన్ కోటాలో నిర్వహించారు ఈసారి అండ్ అదేవిధంగా టీ నైంటీ బిఎంపి టూ ట్యాంకులు ఆర్టిలరీ గన్లు వివిధ రకాల స్పిన్నర్ స్నేపర్సు అండ్ మిషన్ గన్లతో సహా రక్షణ పరికరాల్లో ఈ ఎగ్జిబిషన్లో ప్రజెంట్ చేసాయనమాట ఈ యాభైకి పైగా కంపెనీలు స్టార్టప్లు తర్వాత పదమూడు మిషన్ అమృత్ సరోవర్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి మిషన్ అమృత్ సరోవర్లో ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు అమృత్ సరోవర్లు అంటే సరస్సులు నిర్మాణంతో భవిష్యత్తు కోసం నీటిని సంరక్షించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ మిషన్లో ఉత్తరప్రదేశ్ వచ్చేసి టాప్లో నిలిచిందండి అంటే అత్యధికంగా సరస్సులు తవ్విన రాష్ట్రం అనమాట ఉత్తరప్రదేశ్ అదేవిధంగా మన ఇండియాలో మొట్టమొదటి అమృత్ సరోవరు ఉత్తరప్రదేశ్లో రాంపూర్లోనే స్టార్ట్ చేశారనమాట మొదటి సరస్సు అక్కడే తవ్వారు అండ్ ఇప్పుడు అదే టాప్లో నిలిచింది మిషన్ అమృత్ సరోవర్ అమల్లో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంటే జమ్మూ కాశ్మీర్ మూడో స్థానం రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది తమిళనాడు ఐదో స్థానంలో ఉంది అండ్ ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే లఖీంపూర్ కేరీలో రెండు వందల యాభై ఆరు అమృత్ సరోవర్లు నిర్మించారు అది ఫస్ట్లో ఉండగా ఖరక్పూర్ అండ్ ప్రతాప్గఢ్లో రెండు వందల నలభై నాలుగు రెండు వందల ముప్పై ఒకటి సరస్సులు తావడంతో సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి యూపీలో అదే ఆల్ ఓవర్ ఇండియా అనుకోండి ఫస్ట్ టాప్ యూపీ తర్వాత సెకండ్ వచ్చేసి మధ్యప్రదేశ్ థర్డ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ఫోర్త్ ఫోర్త్ వచ్చేసి రాజస్థాన్ అండ్ అదేవిధంగా ఫిఫ్త్ వచ్చేసి తమిళనాడు ఉండడం జరిగింది అయితే అమృత్ సరోవర్ మిషన్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై నాలుగున భవిష్యత్తు కోసం నీటిని సంరక్షించే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు అమృత్ సరోవర్ మిషన్ పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నాటికల్లా పూర్తి కావాలి అంటే ఏం లేదండి ఆ సెలెక్ట్ చేసిన ప్రాంతాల్లో సరస్సుల తవ్వి వర్షపు నీటిని కావచ్చు అక్కడ ఉండే వాటర్ని అందులోకి మళ్లించేలా అక్కడ వాటర్ని స్టోర్ చేసి అది భూమిలోకి ఇంకేలా చేయాలన్నమాట ఆ ఉద్దేశం అది తెలుసు కదా సరస్సులు చేసే పని ఏంటో అయితే దేశంలో దాదాపు యాభై వేల అమృత్ సరోవర్లు నిర్మించవచ్చు వీటిలో ప్రతి అమృత్ సరోవర్ సుమారుగా ఒక ఎకరంతో పాటు పదివేల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది తర్వాత పద్నాలుగు ప్రహార్ ఎక్సర్సైజ్ని కింది ఏ భారత సాయుధ దళం నిర్వహించింది అంటే భారత సైనిక దళం అంటే అంటే ఇండియన్ ఆర్మీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే లడక్ సెక్టర్ను సందర్శించి ఎక్సర్సైజ్ పర్వత ప్రహార్ను అయితే సమీక్షించారండి పద్నాలుగు వేల అడుగులు ఎత్తులో లడక్ పీఠభూమిలో జరిగిన ఈ వ్యాయామం చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు కే నైన్ వజ్రా వీటర్ల ద్వారా రవాణా చేయబడిన కొత్తగా చేర్చబడిన ఆల్ టెర్రైన్ వాహనాలను కూడా ఇందులో ఉపయోగించారనమాట ఈ ఎక్సర్సైజ్లో ఇది ఎక్సర్సైజ్ ఓన్లీ మన ఇండియాలో మన ఇండియాకు సంబంధించి ఆర్మీ మాత్రమే నిర్వహించుకుంది సింగిల్గా అండ్ సెప్టెంబర్ ఎందున ప్రకటించినట్లుగా తూర్పులోని పెట్రోలింగ్ పాయింట్ సో పదిహేను నుండి భారతదేశం మరియు చైనా వైదొరుగుతున్నందున ఈ కసరత్తు ఇరవై రోజుల పాటు జరిగిందండి అంటే ఏం లేదు మనందరికీ తెలుసు లడక్కి మనకి మధ్య కాన్ఫ్లిక్ట్ చైనా అనేది కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది మన ఇండియాకి చైనాకి సో ఆ టైంలో ఇప్పుడే చైనా నుండి చైనా అక్కడి నుండి వెళ్ళిపోతుండడంతో దానికి గుర్తుగా లేదా ఈ యొక్క పర్టికులర్గా ఈ పర్వత ప్రహారం యొక్క ఎక్సర్సైజ్ని అయితే ఇండియన్ ఆర్మీ నిర్వహించింది తర్వాత పదిహేను అండి ప్రపంచ హిందీ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ ఫోర్టీన్త్ అండి సో ఆల్రెడీ నేను దీని గురించి మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి భారతదేశం అంతటా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ఫోర్టీన్త్న స్కూల్స్ కాలేజెస్ ఆఫీసెస్లో హిందీ దివాస్ జరుపుకుంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇదే రోజున రాజ్యాంగ సభ హిందీని అధికార భాషగా ఆమోదించింది కానీ అదైతే అమలు కాలేదండి మన ఇండియాలో ఓకే అయితే మనం క్విక్ రివ్యూ చూసుకుంటే ఏ రాష్ట్రంలో హిట్ వర్గాన్ని షెడ్యూల్ తగల జాబితాలో చేర్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంటే హిమాచల్ అండి ఒక్క హిమాచల్ ప్రదేశే కాదు ఛత్తీస్గఢ అదేవిధంగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని కమ్యూనిటీలను కూడా ఎస్టీలో చేరుస్తూ ఆమోదించారు అదేవిధంగా ఐదు లక్షల కోట్లు అంటే ఫైవ్ ట్రిలియన్ రూపాయల మార్కెట్ విలువ చేరుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ తర్వాత జీట్వంటీ కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశం రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరిగిందంటే బాలీలో అండి తర్వాత అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియాపై భారతదేశం ఏ దేశంతో సంయుక్త శ్వాతపత్రాన్ని ప్రారంభించిందంటే డెన్మార్క్ ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో సిర్పి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందంటే తమిళనాడు గోప్యత చట్టం ఉల్లంఘనలో ఆరోపణలపై ఏ దేశం గూగుల్ అండ్ మేటాకు జరిమానా విధించిందంటే దక్షిణ కొరియా అండి భారతదేశం తన ట్వంటీ ప్రెసిడెంట్ సమయంలో ఏ దేశాన్ని శాశ్వత అతిగా అతిథిగా ఆహ్వానించి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుందంటే బంగ్లాదేశ్ని నాగా మిర్చ పండుగ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుందంటే నాగాలాండ్లో భారతదేశంలో ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ జారీ చేసిన మొదటి బ్యాంక్ ఏదంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు అటవీ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఐదు లక్షలకు పెంచిన రాష్ట్రం ఏంటంటే కర్ణాటక అండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇండియా సీఈఓగా ఎవరు నియమితులారంటే సంజయ్ కన్నా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఓన్లీ కర్ణాటక మాత్రమే ఇస్తుందంటే అలా ఏం లేదండి ఇక్కడ పరిహారం అనేది ఏ రాష్ట్రం అయినా ఇవ్వచ్చు కాబట్టి అది ఓన్లీ కర్ణాటక ఇస్తుందని కాదు కాకపోతే లేటెస్ట్ అప్డేటెడ్గా అది కూడా ఆ పర్టికులర్ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీళ్ళు ఎక్సిగ్రేషన్ పెంచారు కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ డిఫెన్స్ ఎంఎస్ఎంఈ కాంత్రెడ్ అండ్ ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై రెండు ఎక్కడ నిర్వహించబడిందంటే కోట పంజాబ్లో అండ్ మిస్ అమృత్ వర్లో అగ్రస్థానం ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ పర్వత ప్రహార ఎక్సర్సైజ్ని ఏ భారత సాయుధ దళం నిర్వహించిందంటే ఇండియన్ ఆర్మీ ప్రపంచ హిందీ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ ఫోర్టీన్త్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మనల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి